Namaste. Welcome to Diet Menu. So, ఈవిక్ మొత్తం కూడా మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో ఏంటి అన్నీ తెలుసుకుందామండి. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ తేజస్వి గారు. హలో తేజస్వి గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్. మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. ఫస్ట్ డేలో కంట్రీ అయిపోయాం కదా, సో ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఈ వీక్ మొత్తం దేని గురించి చెప్తున్నారు? సో ఈ వీక్ అంతా హై ఫైబర్ అండ్ లో కార్బోహైడ్రేట్ రెసిపీస్ అండ్ ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓ, హై ఫైబర్ అండ్ లో కార్బ్స్. ఎస్. ఓకే, అండ్ ఏ రెసిపీ నేమ్ ఏంటి? సో ఇవాళ రెసిపీ ఎగ్ వెజీస్ ఫ్రై. ఎగ్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి చేసేస్తున్నారు అయితే ఫ్రై. ఎస్. మాట్లాడుకుందాం అయితే. ఓకే, మరి ఈ వీక్ మొత్తం కూడా మనం హై ఫైబర్ అండ్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. అందులో భాగంగానే ఈరోజు ఎగ్ వెజ్జీస్ ఫ్రై ప్రిపేర్ చేస్తారంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. ఎగ్ వెజ్జీస్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు, క్యాబేజ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, నూనె, ఉప్పు, చిల్లీ ఫ్లెక్స్. ఎగ్ వెజ్జీస్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ప్రాసెస్ ఏంటండి, ఏం చేయాలి? ఫస్ట్ కట్ చేస్తాం. ఫస్ట్ మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఓకే, సో కట్ చేసినవి చాలా ఉన్నా కూడా ఫస్ట్ ఎప్పుడు కట్ చేసుకుందాం అని అంటారు, బాగా ఇష్టం అనుకుంటుంది కట్ చేయను. సో ఫ్రై అంటే లైక్ ఎగ్ బుర్జీ లాగా వస్తుందా ఇది? ఎగ్ బుర్జీ లాగా వస్తుంది. ఓకే, సో రోటీస్లోకి అది అయితే చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా తినాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా కావాలంటే? ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మష్రూమ్స్ కూడా లో కార్బోహైడ్రేట్ చాలా. సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్క దాంట్లోనే టూ టాపిక్స్ లాగా ఉంది ఈరోజు. లైక్ మనకి జనరల్గా అయితే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటుంటాం, బట్ హై ఫైబర్ అండ్ అలాగే లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? సో ఇప్పుడు నేను యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ లో కార్బోహైడ్రేట్ అండి, అండ్ హై ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా ఉంది మనకి. ప్రోటీన్ మనకి గుడ్లు. ఎస్, ఎగ్స్. సో గుడ్లతో మనకి ప్రోటీన్ వస్తుంది. అండ్ ఇందులో ఉండే ఈ వెజిటబుల్స్ మనం చూస్ చేసినవన్నీ హై ఫైబర్ అన్నమాట. హై ఫైబర్ అండ్ లో కార్బోహైడ్రేట్. ఓకే, సో మనం స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసుకుందాం. నూనె వేసుకుందాం. సో నార్మల్గానే మనం ఏదైనా కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు పై పీల్ చేసేస్తూ ఉంటాం, బట్ దాంట్లోనే ఎక్కువ మనకి ఫైబర్ అనేది లభిస్తూ ఉంటుంది అని కూడా చెప్పారు కదా. అండ్ అలాగే ఇప్పుడు ఫైబర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దట్ హై ఫైబర్ ఫుడ్స్ గురించి. అండ్ అసలు ఫైబర్ అంటే ఏంటి, అండ్ అది మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఫైబర్ మీరు చెప్పినట్టుగా పీచు పదార్థం అండి, ఫుడ్స్లో ఉండే పీచు పదార్థం. ఇవి ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్లో ఉంటుంది అండ్ హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్ అంటే మనకి మిల్లెట్స్ అండ్ కీన్వా, బ్రౌన్ రైస్ వీటిలో ఉంటుంది. ఏదైనా రిఫైన్డ్ పాలిష్డ్ ఫుడ్ అయితే దాంట్లో పీచు పదార్థం అనేది ఉండదు, ఎందుకంటే అవి రిఫైన్ చేస్తారు, పాలిష్ చేస్తారు కాబట్టి ఆ పీచ్ అనేది పోతుంది. ఓకే, ఓకే. సో ఫైబర్ బేసికలీ ఫైబర్ మనం ఎవ్రీ డే తీసుకోవాలి, మనకి డైజెషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఫైబర్ అట్లీస్ట్ ఫోర్ వెజిటబుల్స్, వెరైటీ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫైవ్ వెరైటీ వెజిటబుల్స్ తీసుకోవాలి అని అంటారు ఎవ్రీడే. అండ్ ఫ్రూట్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఫ్రూట్స్ తీసుకోవాలి, డిపెండింగ్ ఆన్ ఏజ్ ఫ్యాక్టర్ కానీ, మేల్ ఫీమేల్ ఏదైనా మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాని ప్రకారంతో ఏ ఫ్రూట్స్ మంచిదో ఆ ఫ్రూట్స్ చూస్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, సో నూనె వేయడానికి కదా అశ్విని, ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసింది వేసుకుందాం. మనం ఓన్లీ వైట్ పార్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వైట్ పార్ట్. ఫస్ట్ వైట్ పార్ట్. క్యాబేజ్ వేసుకుంటాం. ఇది ఫ్రై అయ్యే లోపల మనం క్యారెట్ని గ్రేట్ చేసుకుందాం. ఓకే, సో అయిపోయింది కదా అశ్విని. ఓకే, సో కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు. ఎస్, వన్ ఫుల్ క్యారెట్ ఎక్కువగానే తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఫుల్ మనం ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది
కొంచెం ఉప్పు వేసుకుందాం. సో ఫైబర్ అనేది ఎంత మోతాదులో తీసుకోవాలన్నది అంటే ఇండివిజువల్కి సపరేట్గా ఉంటుందని చెప్పేసి అన్నది, ఇంత క్వాంటిటీ తీసుకోవాలి మేల్ కానీ ఫీమేల్స్ కానీ అని చెప్పేసి. సో ఇంచుమించుగా ఎంత తీసుకుంటే మంచిది అంటారు? సో అబౌట్ 25 to 30 grams ఫైబర్ పర్ డే తీసుకోవాలన్నమాట. ఓకే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అంత మీట్ అవ్వరు, ఎందుకంటే చాలామంది బ్రౌన్ రైస్ బదులు లేకపోతే కొర్రలు ఇలాంటి మిల్లెట్స్ బదులు వైట్ రైస్ తింటారు. యా, వెజిటబుల్స్ కూడా అందరూ 3-4 varieties తినరు పర్ డే, మేబీ 1 or 2 మ్యాక్సిమమ్ పర్ డే. సో చాలామంది మీట్ కారు, అందుకనే డైజెషన్ ఇష్యూస్, ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఏంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటే వైటమిన్ లెవెల్స్ లో అవ్వడం, మినరల్స్ ఏదైనా లోగా ఉండడం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. 22 ఇయర్స్ వాళ్ళకి కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఓకే. సో వీటికి కూడా ఏమైనా సప్లిమెంట్స్ ఉంటాయా? ఫైబర్కి సప్లిమెంట్స్ అని ఉండవు, కానీ సప్లిమెంట్స్ ఏమి ఉండవు. సీలియం హస్క్ అంటారు, అంటే ఇసబ్ గోల్. చాలామందికి ఇసబ్ గోల్ అంటే తెలుస్తుంది, అది వేసుకుంటారనమాట బేసికలీ కాన్స్టిపేషన్ అవన్నీ తీసేయడానికి. అది జనరలీ ఈ మన సీరియల్ బ్రాండ్ నుంచి తీస్తారనమాట. సో ఔటర్ లేయర్ నుంచి ఏదైనా మన గోధుమలు ఇవన్నీ గ్రెయిన్స్ అవన్నీ ఔటర్ లేయర్ నుంచి తీసి చేస్తారు. సో ఇది బేసికలీ అంటే బల్క్ చేసి మన ఇంటెస్టైన్స్లో అండ్ ఫ్లష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఏదన్నా టాక్సిన్స్ కానీ అండ్ డైజెషన్ అదంతా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. అండ్ ఎస్పెషలీ కాన్స్టిపేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రై అయిపోయింది కదా అశ్విని క్యాబేజ్ అండ్ క్యారెట్. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకుందాం. ఓకే. వావ్, వంటల్లో ప్రో అయిపోయారు. ఎగ్ పగలగొట్టడం సరిగ్గా వస్తే వంటలు బాగా వచ్చినట్టే లెక్క. సో మనం ఎగ్ బుజ్జి అవి చేసుకుంటాం కదా ఇంట్లో, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. సో దీంట్లో మనం హై ఫైబర్ వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నాము. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. సో కొంచెం తినడానికి బాగుండేలాగా అండ్ అట్ ది సేమ్ టైం చాలామందికి డైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫైబర్ తక్కువ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళందరికీ ది బెస్ట్ ఫుడ్. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. సో అయిపోయింది అశ్విని. ఓకే. సర్వ్ చేసేసుకుందాం. రెడీ అశ్విని, ఎగ్ వెజీస్ ఫ్రై టేస్ట్ చేసింది. ఓకే. సో ఏ చేసిన కలర్ఫుల్గా చేస్తారు తేజస్వి గారు, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో విత్ ఎగ్ మళ్ళీని. ఓకే, మరి ఎగ్ వెజీస్ ఫ్రై రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి వస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఎగ్ వెజీస్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, క్యాబేజ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, నూనె, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్. ఎగ్ వెజీస్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత తెల్లటి స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈలోపు క్యారెట్ని తురుముకోవాలి. తర్వాత క్యారెట్ తురుమును కూడా వేసి సరిపడ ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలుపుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కోడిగుడ్ని బీట్ చేసి ప్యాన్లో ఒక వైపు వేసి కలుపుకుని అంతా కలిసేలా మళ్ళీ కలిపి చివరిగా స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ వెజ్జీస్ ఫ్రై రెడీ. ఎగ్ వెజ్జీస్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూస్తాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చపాతి తీసుకొస్తే రోల్ చేసుకుని దాంట్లో తినేదాన్ని కదా, అన్ని హాఫ్ హాఫే తీసుకొస్తారు దేశ్ గారు ఎప్పుడు. నెక్స్ట్ టైం చేస్తాను ఫుల్ మీకోసం డన్. సో టేస్ట్ చేస్తాను. ఇంకొంచెం కారం,
కొంచెం స్పైసీ యాడ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. సో జనరల్గా మనం ఎగ్ బుజ్జి అవి చేసుకుంటుంది సేమ్, కాకపోతే మనం హెల్దీగా చేసుకున్నాం అనమాట. హై ఫైబర్ అండ్ అలాగే ప్రోటీన్ కూడా ఉంది దీంట్లో, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ టేస్టీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ మంచి రెసిపీ కూడా ప్రిపేర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఎగ్ వెజ్జీస్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. మరి రేపటి డైట్ మెన్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.